బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. విపత్తులు ప్రమాదాల సమయంలో ఎలాంటి నష్టాలు సంభవించకుండా సాంకేతికతను వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం నగరానికి విచ్చేసిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు, స్పీకర్ తమ్మినేని సీతారాం, మరో మంత్రి డాక్టర్ సిద్ధిరి అప్పలరాజుతో కలిసి పొట్టి శ్రీరాముడు జంక్షన్లో గల అగ్నిమాప కేంద్రాన్ని సుచరిత పరిశీలించారు. 48 లక్షలతో నిర్మించిన అదనపు భవనాలను హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కంబాల జోగులు, గోర్లు కిరణ్ కుమార్, విశ్వరాయ్ కళావతి, డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు. అందులో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 12 అగ్నిమాపక కేంద్రాలు ఉండడం జరిగింది. ఈ జిల్లాకు సంబంధించి మనకు చిన్న ప్రమాదాలు కానివ్వండి, మధ్యతరగతి ప్రమాదాలు కానివ్వండి, పెద్ద ప్రమాదాలు కానివ్వండి, దాదాపుగా 200 పైచిలకు అగ్ని ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో ఇక్కడ ఉన్నటువంటి అగ్ని ప్రమాదాల వల్ల దాదాపు 2 కోట్ల రూపాయల నష్టం జరగగా, మరి అగ్నిమాపక సిబ్బంది వారు 10 కోట్ల రూపాయల ఆస్తిని కాపాడటం కూడా జరిగింది. అదేవిధంగా మరి 2 మంది 2 ప్రాణాలు కోల్పోవడం, 17 మందిని ప్రాణాలతో రక్షించడం కూడా జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఫైర్ సిబ్బంది ఒక పాత్ర మన రాష్ట్రంలో చాలా ఎనలేని విధంగా ఉంటుంది. ప్రధానంగా మనకు వచ్చేసి కోస్తా తీరంలో ఉన్నటువంటి శ్రీకాకుళం కానివ్వండి, విజయనగరం, విశాఖపట్నం, ఇవన్నీ తుఫాన్లు ప్రభావితం కావడం మనం ఎక్కువగా చూస్తుంటాం. వచ్చినప్పుడు చాలా భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల నుండి మన ఫైర్ సిబ్బంది వారు సకాలంలో స్పందించి అక్కడ ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా వారికి విశిష్టమైనటువంటి సేవలు అందిస్తూ ఉంటారు. కేవలం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిబ్బందే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిబ్బంది మొత్తం ఎక్కడైతే విపత్తు సంభవిస్తుందో ఆ ప్రాంతానికి రావడం, అక్కడ సేవలు అందించడం మనకందరికీ తెలిసినటువంటి విషయంలో గతంలో జరిగినటువంటి ఇక్కడ తిత్లీ తుఫాను సమయంలో దాదాపు డిపార్ట్మెంట్ వారు చెప్తా ఉన్నారు 22 రోజుల పాటు ఇక్కడే ఉండి మంచినీళ్ళు అందించడం, మరి ఇతర సేవలు చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి గత సంవత్సరంలో మన కచ్చలూరులో జరిగినటువంటి బోటు ప్రమాదంలో కూడా ఫైర్ సిబ్బంది అంతా అక్కడ ఉండి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా మనకు